వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దానికోసం మనము ఇలా బీడ్స్ తీసుకోవాలి అండి. ఇవి వచ్చేసి 6mm బీడ్స్ అండి. అలాగే వాటితో పాటు 2mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా టాజల్స్ వచ్చేసి శారీలో కలిసే కలర్స్ టాజల్స్ తీసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ అయితే మీరు ఒక టాజల్ తీసుకోండి అండి. టాజల్ తీసుకొని శారీకి అయితే టై చేసేసేయండి. ఓకేనా, నాకు ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా అండి. ఓకేనా, ముందుగా టాజల్ తీసుకొని లాక్ చేసేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఈ బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని దాంతోపాటు ఇవి ఒక 4 బీడ్స్ తీసుకోండి. ఫోర్ బీడ్స్ తీసుకోవాలండి. తీసుకొని ఈ స్మాల్ బీడ్స్కి నీడిలు పైనుంచి కిందకు ఇలా తీయాలండి. తీసిన తర్వాత ఇంకొక గోల్డ్ బీడ్ అయితే బిగ్ వన్ అయితే ఇంకొకటి తీసుకొని వి షేప్లో దీన్ని ఇలా కట్టేసేయండి. ఆ తర్వాత ఈ బిగ్ వన్ బీడ్ దగ్గర ఇలా లాక్ చేసేయండి. ఓకేనా, చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి. దీనిని కూడా ఇలాగే లాక్ చేసేయండి. ఆ తర్వాత బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని తర్వాత ఇది వచ్చేసి స్మాల్ బీడ్స్ 4 ఇవి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పైనుంచి ఇలా తీసేయండి. మళ్ళీ ఇంకొక బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని ఇలా శారీకి కట్టేసి ఇలా తీసేసేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి, ఇలా లాక్ చేసేయండి. బిగ్ వన్ బీడ్ ఇంకొకటి తీసుకొని 4 బీడ్స్ స్మాల్ తీసుకొని ఇలా చేసేసేయండి. ఇంకా ప్యాటర్న్ వచ్చేసి ఇలానే అండి. మనకి ఈ డిజైన్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుందండి, కానీ దగ్గర దగ్గరగా చేస్తున్నాం కదా అనేసి మీరు చాలా టైం పడుతుందని అనుకోవద్దు. ఇలా దగ్గరగా చేసే డిజైన్స్ చాలా అయిపోతాయండి. చూసారు కదా, బాగా డిజైన్ బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది, గ్రాండ్గా కూడా ఉంటుంది. మనం అన్నీ కూడా గోల్డ్ బీడ్స్ అనేవి కలర్ పోయే బీడ్స్ కాదండి. మీరు బీడ్స్ తెచ్చుకునేటప్పుడు ఏంటంటే చూడండి, మీరు క్వాలిటీ తెలుస్తుంది, క్వాలిటీ చూసి తెచ్చుకోండి. రేట్ అయినా పర్లేదు, మనం అంతే కాస్ట్ మనము వీళ్ళకి చెప్పి అయితే చేయొచ్చు. ఇంకేనా అంటే మగ్గంలో వాడే బీడ్సే వాడతాము. నాకు చేయమని వచ్చిన డిజైన్స్ కొన్ని బయట వాళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే చూస్తుంటాం కదా, అవి వచ్చేసి నార్మల్ గోల్డ్వి వాడుతున్నారు, వాటి వల్ల గోల్డ్ కలర్ పోతున్నాయి. అలా కలర్ పోతుంటే ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇవి కలర్ పోతున్నాయి, కలర్ పోకుండా ఏమి చేయాలి అనేసి అడుగుతున్నారు. అయితే మీరు బీడ్స్ క్వాలిటీ చూసి తెచ్చుకోవడమే అండి. మనం ఇంకా క్వాలిటీ చూసి తెచ్చుకోకపోతే ఏంటంటే ఇక ఇలానే అవుతూ ఉంటుంది. కొన్ని బీడ్స్ కలర్ పోయేవి ఉంటాయి, పోనివి కూడా ఉంటాయి. మనం ఏంటంటే తెచ్చేటప్పుడు ప్రైస్ గురించి ఆలోచిస్తారు కదా, అది అట్లా కొంచెం తక్కువ రేటు తెస్తే మాత్రానికి అలానే ఉంటుంది. అదే కాక గోల్డ్ షైనింగ్ గోల్డ్ తెచ్చుకోవద్దని అయితే చెప్తుంటాను నేను. ఈ నా డిజైన్స్ కానీ నా ఛానల్లో కానీ మీరు చూడండి, ఎక్కువ ఇవే ఉంటాయి, అన్నీ ఇవే వాడతా నేను. అలా గోల్డ్ కలర్లో ఉండేవి బీడ్స్ కొన్ని మాత్రమే వాడతా, అవి కూడా ఈ షేప్స్ ఉన్నవి, ఫ్లవర్ బీడ్స్ ఈ క్యాప్స్ వాడుతుంటా నేను. ఇలా పూసలు మాత్రానికి నేను ఈ షైనింగ్ గోల్డ్లో నేను వాడను.
ఇవి ఎక్కువ నేను ఇవే వాడుతుంటాను, అవి అసలు యూజ్ చేయను అన్నమాట. అందువల్ల నా డిజైన్స్ కానీ లేదంటే నాకు వచ్చే కస్టమర్స్ కానీ నాకు ఇంతవరకు అయితే కంప్లైంట్ చేయలేదు. అంటే కలర్ పోతున్నాయి అని కానీ, లేదంటే ఊడిపోయినాయి అని కానీ, లేకపోతే సంథింగ్ ఏదైనా సరే, నాకైతే ఇంతవరకు 3 4 ఇయర్స్ అనుకుంటాను నేను చేయబట్టి, కంప్లైంట్ అయితే నాకు ఇంతవరకు అయితే ఏమి రాలేదన్నమాట. అందుకని చెప్తున్నాను, నా బీడ్స్ వచ్చేసి అయితే కలర్ పోవండి, నేను కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనేసి నేను మంచి క్వాలిటీయే తెచ్చుకొని చేస్తాను. ఇక్కడ తర్వాత మనకి పేరు రాకూడదు, సేమ్ కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి వచ్చి చేయించుకోవాలి డిజైన్. అలా ఉండేటట్టుగా ఉండాలంటే మనం కూడా మంచి క్వాలిటీగానే చేసి పెట్టాలన్నమాట. ఓకేనా? మరి ఇవాళ డిజైన్ సంగతి అయితే ఇంత అండి, బీడ్స్ సంగతి కూడా ఇంతే. ఇంకా అంటే ఎక్కువ బీడ్స్ వాడుతున్నాం కదా అనేసి ఎవరైనా అడగొచ్చు, మేబీ వింటే మీకు క్లారిటీ వస్తుంది. వీడియో వినకపోతే నేనేం చేయలేను. కామెంట్స్లో అయితే ఇంత ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వలేను కదా, అందుకోసమనే వీడియో స్కిప్ చేయకోకుండా చూడమని చెప్తుంటారు ఎవరైనా కూడా. నేననే కాదు, ఎవరైనా అంతే. మనకి ఏదన్నా ఒక విషయం కావాలి అని ఆ వీడియో ఓపెన్ చేసినప్పుడు దాన్ని పూర్తిగా వింటేనే కదా మనకు దానిలో ఉన్న విషయం అర్థమయ్యేది. వినకపోతే ఏది అర్థమవుతుంది? స్కిప్ చేసినా కూడా వేస్టే కదా, 10 మినిట్స్ ఎలాగో వేస్ట్ అయిపోతాయి. ఓకేనా అండి? మరి ఇది విషయం అయితే మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి, వాటి కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ప్రతి డిజైన్ కూడా మీరు వెతుక్కునే పని లేకుండా మన ఛానల్లో అయితే ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా ఒకసారి చూసిందాన్ని కూడా మీరు మర్చిపోకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లేదంటే సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి. అంటే కొంతమంది ఫోటోలు తీసి పెట్టుకుంటున్నారు కానీ దొరకట్లేదని చెప్తున్నారు, దానికోసం అంటున్నాను అనమాట. ఓకే, మన డిజైన్ అయితే ఇంతే అండి ఇవాళ. చూసారు కదా శారీకి ఈ పట్టు శారీ ఎలా అయితే ఉందో దీనికి తగ్గట్టుగా మనకి డిజైన్ కూడా చాలా బాగా నీట్గా వచ్చిందన్నమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇలా ఇలా నీట్ వర్క్ చేసి పెట్టుకోండి, మంచి బీడ్స్ యూజ్ చేసి మీరు ఎంత రేటు చెప్పినా సరే ఇచ్చేస్తారనమాట. ఓకేనా? క్వాలిటీ లేకుండా ప్రైస్ చెప్పినా కూడా వేస్ట్ అయిపోతుందండి, మనకి కూడా ఉండాలి కదా కొంచెం. ఓకేనా? ప్రైస్ వచ్చేసేయండి, నేను 400 పైన తీసుకుంటా అండి. ఈ డిజైన్కి అయితే ఖచ్చితంగా ఇంత అని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు వచ్చే కస్టమర్స్ని బట్టి నేను చూస్ చేసుకుంటాను, అలాగే మెటీరియల్ చూసుకుంటాను కూడా. ఓకేనా? మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్తోటి మళ్ళీ కలుసుకుందామండి. మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐక్రాల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గ్రాండ్ డిజైన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.